నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ మనం ఏదైనా మంచి కార్యక్రమాన్ని తలపెడితే ఖచ్చితంగా మంచి రోజు ముహూర్తం అన్ని చూసుకుంటాం అయితే ఇంటికి సంబంధించి మన జీవితానికి సంబంధించి అన్ని సవ్యంగా జరగాలి మనం సంతోషంగా ఉండాలి ఎక్స్పెక్టేషన్స్ అన్ని అంటే అవన్నీ కూడా పాసిబుల్ అయ్యేటట్లు ఉండాలి అంటే గనక వాస్తుకి చాలా మంది చాలా ఇస్తుంటారు అసలు వాస్తుని ఎందుకు నమ్మాలి వాస్తును ఎందుకు పాటించాలి ఈ వివరాలు అడిగి తెలుసుకుందాం మనతో పాటు విశాఖపట్నం జిల్లా పాయకురాపేట మండలం గోపాలపట్నం నుండి వాస్తు జ్యోతిష్య నిపుణులు వెలుగుల వెంకట రాంబాబు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే అండి ఎందుకు సార్ అసలు వాస్తు ఎందుకు నమ్మాలి ఎందుకు ఫాలో అవ్వాలి అంటారు ఎందుకు ఫాలో అవ్వాలి అంటే వాస్తు అనేది ఒక మతానికి సంబంధించిందో ఒక కులానికి సంబంధించిందో కాదండి ఇది మన పూర్వీకులు మనకి అందించిన గొప్ప జ్ఞానం అండి అలాగే అది ఒక గొప్ప ఆస్తి అండి అయితే కొంతమంది నూటికి తొంభై మంది ఏ మతమైనా కానీ అంటే ఇల్లు కట్టేటప్పుడు ఇక్కడ విషయం ఎక్కడ వస్తుంది ఇల్లు కట్టేటప్పుడు దాన్ని ఒక వాస్తుగానే తీసుకోరండి ఇల్లు కట్టించుకుంటారండి సిద్ధాంతం తీసుకొచ్చి నమ్మిన తీసుకొచ్చి కట్టించుకుంటారు కొంతమంది ఇంజనీరింగ్ ప్లాన్ తీసుకుంటారండి కానీ ఇది ఒక సిద్ధాంతం పరంగా ఎప్పుడు గుర్తిస్తారంటే మనకి సమస్య వచ్చినప్పుడు ఆ ఇంట్లో ఇంట్లో ఏమైనా దోషాలు ఉన్నాయేమో అని అనుకున్నప్పుడు మాత్రమే ఇది మన మతానికి అది కరెక్ట్ కాదు మన మతం వాళ్ళకి దానికి అవసరం లేదు అని కొంతమంది చెప్పడం జరుగుతుందండి అయితే ఎక్కువ మెజార్టీ ప్రజలు అయితే నమ్ముతున్నారండి చేసుకుంటున్నారు తక్కువ మంది మట్టుకి అది కరెక్ట్ కాదు మన మతానికి సంబంధించింది కాదు అని అనుకుంటున్నారండి కానీ ఇది మతానికి సంబంధించిన గ్రంథం అయితే కాదండి కాకపోతే మన భారతదేశం హిందూ దేశం కాబట్టి మన పెద్దలు ఆ రోజుల్లో అందరూ హిందువులు ఉండేవారు కాబట్టి వాళ్ళ అనుభవాలని మనకు ఒక జ్ఞానంగా ఇచ్చారండి దాన్ని బట్టి మనం చూడాలి కాకపోతే కొంతమందికి అనుమానాలు ఉండొచ్చు అపోహలు ఉండొచ్చు అండి ఎవరికి ఏ అనుమానాలున్నా ఏ అపోహలున్నా నేను చెప్పే ఈ విధానాన్ని ఒకసారి విని ఇప్పుడు మీ ఇంట్లో మీరే పక్కింటి వాళ్ళు కూడా తెలియని అవసరం లేదు మీరు నమ్మడం కోసం నేను చెప్పే విధానాన్ని ఒకసారి విని చెప్పండి ఆ చెప్పినట్టు మీరు చేసినట్లయితే ఖచ్చితంగా వాస్తు నమ్మాల మీరే తెలుసుకోవచ్చు మీరు మీకుగా మీ ఇంట్లోనే ఉండి అంటే మన పక్క వాళ్ళు ఎవరైనా తెలిస్తే ఇబ్బంది పడతాం మనం అంటే కొంతమంది ఇల్లు కట్టేటప్పుడు తీసుకొచ్చుకోవడానికి ఇబ్బంది పడరు కానీ ఇలాగా ఇబ్బందులు వచ్చినప్పుడు తీసుకో తీసుకొస్తే మట్టుకు ఇబ్బంది పడుతుంటారండి పక్క వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో ఒకవేళ ఎక్కువ డబ్బులు తీసుకుంటారేమో అని అలాంటి ఇబ్బంది ఏం పడా లేదండి మీ ఇంట్లో మీరు మీ పక్క వాళ్ళు కూడా తెలియకుండా కూడా మీరు మీ ఇంట్లో ఉన్న విషయాలు తెలుసుకోవచ్చు అలాగే మీ ఇంట్లో సమస్యలు కూడా పరిష్కరించుకోవచ్చు అండి అయితే మీరు ఉచితంగా తెలుసుకోవచ్చు మీరు పరిష్కరించుకున్నప్పుడు మాత్రమే అది కూడా మీకు నచ్చినట్టు మేము మీ ఇంటికి రాకుండా కూడా పరిష్కరించుకోవచ్చు లేదా మీ ఇంటికి తీసుకెళ్ళి కూడా పరిష్కరించుకోవచ్చు ఏదైనా మీదే ఇష్టం కాకపోతే దానికి మీరు చేయాల్సింది ఏంటంటే నేను ఒక ఏడు కోర్చులు అడుగుతాను ఏడు కోర్చులకి మీరు ప్రిపేర్ అయ్యి ఆ అది ఏంటనగా మీ ఇంటికి లెట్రిన్ ఎక్కడ ఉన్నది అలానే మీ ఇంటికి ఒకవేళ మేడైతే మెట్లు ఎక్కడ ఉన్నాయి పెంక్ ఢిల్లు అయితే ఇంకా మెట్లు సమస్య ఉండదు అలానే మీ ఇంటికి సింహద్వారం అనగా తూర్పు దక్షిణమా అనే రోడ్డు మెయిన్ రోడ్డు ఉంటది కదా అది చెప్పాల్సి ఉంటది అలానే మీ ఇంట్లో ఉన్న వాళ్ళ పూర్తి పేర్లు అనగా ఆధార్ కార్డులో పేర్లు అలానే మీ ఇల్లు ఒక గది అయినా నాలుగు గది అయినా పది గదిలైనా మీరు ఎన్ని అయితే వాడుతున్నారో అన్ని గదులు చెప్పాల్సి ఉంటది అలానే మీ ఇంట్లో బెడ్ ఒక గదిలో ఉంటే ఒక గది రెండు గదిలో ఉంటే రెండు గదులు బెడ్లు ఏ దిక్కున ఉన్నాయనేది క్లారిటీ చూసుకుని చెప్పాల్సి ఉంటుంది అలానే బీరువా మీ ఇంట్లో ఏ దిక్కున ఉన్నదనేది కూడా క్లారిటీ చూసుకుని మీరు నాకు నాకు చెప్పినట్టయితే మీరు మీ ఇంట్లోనే ఉండి మీ ఇంట్లోనే పరిస్థితులు ఎవరో చెప్పింది కాదు మీరు విని తెలుసుకుని మీకు మీ ఇంట్లో ఉన్న పరిస్థితులు నమ్మకం కలిగినప్పుడు మాత్రమే మీరు మాతోటి ఏమైనా మార్పించుకోవడానికి కానీ దేనికైనా మాట్లాడొచ్చు ఎందుకంటే దీనికి మీరు ఎందుకు నమ్మాలంటే నేను ఇల్లు నేను కట్టించలేదు అలాగే మీ ఇంట్లో బీరో నేను పెట్టించలేదు మీ పేర్లు నేను పెట్టించలేదు అలాగే మీ ఇంట్లో మంచం కూడా నేనైతే వేయించలేదు మీకు మీరుగా వేసుకున్నారు మీ ఎప్పుడు ఎలా వేసుకున్నా అది మీ ఇష్టం వచ్చినట్టు వేసుకున్నారు కానీ ప్రజెంట్ రన్నింగ్ ఎలాగ ఉన్నదనేది వీటిని ఆధారంగానే నేను ఇదే వాస్తు అంటే ఇదే వాస్తు అనగానే వాస్తవం ఈ వాస్తవం అనేది ఎలా జరుగుతుంది అనేది మీ ఇంట్లో ఉన్న వస్తువులను బట్టి మీ ఇంట్లో ఉన్న పేరుని బట్టి నేను నూటికి నూరు శాతం మీ ఇంట్లో ఉన్న పరిస్థితులు ప్రజెంట్ రన్నింగ్ ఎలా ఉన్నదనేది పేరు పేరున చెప్పడం అనేది జరుగుతుంది అంటే మీరు ఒక విషయం చెప్పారు అంటే మొదట నుంచి కూడా నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రం వాస్తు ప్రకారమే ఇంటి నిర్మాణం చేస్తారు కొంతమంది ఇంజనీర్స్ వాళ్ళ ఆప్షన్ కు వదులుతారు అయితే ఇక్కడ ఏదైనా దోషం జరిగినప్పుడు ఖచ్చితంగా తెలుసుకోవాలనుకుంటారు అందరూ అంటే ఇంట్లో ఏదైనా ప్రాబ్లం ఉందా ఇంటికి ఏదైనా దోషం ఉందా అది ఎలా గమనించవచ్చు అంటారు అంటే మనకి ఎలాంటి నష్టాలు ఎదుర్కొంటూ ఉంటాం నష్టాలు అంటే ఒక రకంగానే ఉండదండి ఆస్తి అంటే అందరూ అనుకునేది ఆస్తిపరంగా నష్టపోయినప్పుడు మాత్రమే నష్టం వచ్చి వాస్తు దోషం ఉందని అనుకుంటారు లేదంటే ఒకసారి మనిషిని కోల్పోతుంటాం అలాంటిప్పుడు కూడా వాస్తు నష్టం వచ్చిందని అనుకుంటారు అంతే తప్ప మనకి మానసికంగా ఏమన్నా ఒత్తులు ఉన్నా భారీ తవ్వులు ఉన్నా పిల్లలు సరిగ్గా చదవకపోయినా వ్యాపారంలో లాస్ వచ్చినా పెద్దగా పట్టించుకోరండి బాగా నష్టపోయినప్పుడు కానీ మనిషిని పోయినప్పుడు కానీ వాస్తు ఏమన్నా ఉందేమో దానివల్ల ఇబ్బంది పడుతున్నాయేమో అని అనుకుంటారండి కాకపోతే వాస్తుపరంగా కూడా కొంతవరకు ఉంటుంది అలానే ఈ బెడ్ల వల్ల కూడా వాస్తు కంటే ఇంకా ఎక్కువగా ఈ బెడ్ల వల్ల ఎక్కువగా ఇబ్బంది పడడం అనేది ఉంటుంది కాకపోతే అది ఎలాగ మన ఇంట్లో పరిస్థితులు తెలుసుకోవాలని మీరు అనుకుంటే సింపుల్గా ఫోన్ చేసి మీ ఇంట్లో మీరు ఉండి తెలుసుకోవచ్చు ఆ తర్వాత పక్క వాళ్ళు కూడా తెలియకుండా కూడా మీ సమస్య అనేది మీరు పరిష్కరించుకోవచ్చు అయితే చాలా మంది ఇలా ఆలోచిస్తూ ఉండిపోతున్నారో మగమాటంతో పక్క వాళ్ళు ఏమన్నా అనుకుంటారో మనం ఎలా చేస్తే అనుకుంటున్నారో అలాగే అనుకో అవసరం లేదు మీ ఇంట్లో పక్క వాళ్ళు కూడా తెలియకుండా కూడా మీరు ఫోన్ చేసి తెలుసుకుని నేను చెప్పింది విన్న తర్వాత మీరు నమ్మాలో లేకపోతే నమ్మకూడదు అలాగే ఒక హిందువులకైనా ఇది మనం మనం ఆచరించి పని లేదని మీరు అనుకుంటారో ఎందుకంటే మీ ఇంట్లో ఉన్న పరిస్థితులు నేను చెప్పగలిగినప్పుడు అది మీకే అర్థం అవుతుంది వాస్తు దోషం గానీ ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన పద్ధతిలో పరిష్కారం చూపిస్తారు కొంతమంది పూజలు చేయాలి హోమాలు చేయాలి అంటారు కొంతమంది యంత్రాలు మంత్రాలు కట్టాలి అంటారు అంటే మీరు అయితే ఏ ప్రాసెస్ లో దేన్ని ఎక్కువగా ప్రామాణికంగా తీసుకుని ఇంటి దోషాన్ని ఆ సమస్యకి ఒక పరిష్కారం చూపిస్తారు ఇప్పుడు ఏ సబ్జెక్ట్ లో అనుభవం ఉన్న వాళ్ళు ఆ సబ్జెక్ట్ బట్టి చెప్తారండి ఏ ఎవరు చెప్పినా మంచి కోసమే కాకపోతే అలానే చెప్పేవాళ్ళు ఎలాగ ఉన్నారో వినేవాళ్ళు కూడా అలాగే ఉన్నారో ఒక్కొక్కరికి ఒక దాని మీద నమ్మకం ఉంటుంది ఆ నమ్మకాన్ని బట్టి చేసిపోతుంటారు కాకపోతే నా వరకు నాకు ఉన్న అనుభవం కానీ నేను చెప్పే సబ్జెక్ట్ కానీ వాస్తు వాస్తుతో పాటు పేరు పేరుని బట్టే పవర్ ప్రతి పేరుకి పవర్ ఉంటుందండి అలానే ప్రతి దిక్కుకి పవర్ ఉంటుంది కానీ ఈ పేరుకు సరిపడే దిక్కును ఉన్నప్పుడు మాత్రమే ఆ పవర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఆ పేరు చేసినప్పుడు దిక్కులు లేనప్పుడు పవర్ అనేది మైనస్కి వెళ్ళిపోతుంది అది ఎలా అంటే ఒకే పేరు ఉన్న వ్యక్తులు చాలామంది ఉంటారు కానీ అందరూ ఒకేలాగా ఉండరు అది ఆస్తి పరంగా కావచ్చు పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు మాట పరంగా కావచ్చు ఏదైనా ఒకేలాగా ఉండరు అయితే ఈ బెడ్ అనుకూలంగా వాళ్ళు మట్టికి ఒక మాట పరంగా కానీ ఆస్తిపరంగా కానీ ఒక రకంగా హై లెవెల్లో ఉంటారు ఈ బెడ్డ మైనస్లో ఉన్న వాళ్ళు మట్టికి కిందకి వెళ్ళిపోతూ ఉంటారు దానికి కారణం వేరే ఏముండదు మన ఆలోచన విధానమే మన ఆలోచన బట్టే మన మాట ఉంటుంది మన మాటను బట్టే పని ఉంటుంది పనిని బట్టే ఫలితం ఉంటుంది అయితే ఈ బెడ్ మైనస్ వచ్చినప్పుడు అన్నీ వీక్ అయిపోతూ ఉంటాం మనం బెడ్ ప్లస్ వచ్చినప్పుడు మనం టాప్కి వెళ్తూ ఉంటాం అలాగే ప్రతి పేరు మంచిదే ప్రతి దిక్కు కూడా మంచిదే కాకపోతే పేరుకి తగ్గ దిక్కులో ఉన్నప్పుడు మాత్రమే ఇది ఖచ్చితంగా మీకు లాభం అనేది జరుగుతుంది అది మైనస్లో ఉంటే నష్టం అనేది జరుగుతుంది మీరు సింపుల్గా తెలుసుకోవాలంటే ఎక్కడ దాకా అవసరం లేదు ఇప్పుడు మనం బీరువాళ్ళ విషయం మాట్లాడుకున్నాం అనుకోండి ఒక్కొక్కరు ఒక్కో దిక్కు అని చెప్తున్నారు కానీ మీ ఇంట్లో ఏ దిక్కులో బీరువా ఉందో అంటే నేను ఆ పేరుని బట్టి బీరువా పెట్టుకోమంటున్నాను మీరు ఏదో దిక్కులో బీరువా పెట్టుకుంటారో పెట్టిన తర్వాత ఆ ఆ బిరువలో డబ్బులు ఉన్నాయో లేదో నేను చెప్తాను మరి మీరు నచ్చిన దిక్కులో పెట్టుకుంటారు మీరు ఎవరో చెప్పిన దిక్కే కదా అది వాళ్ళు చెప్పినప్పుడు ఖచ్చితంగా ఉండాలి కదా కానీ నేను మీ పేరుని బట్టి చెప్తాను నేను ఆ బిరువలో డబ్బులు ఉంటాయి అంటే ఉంటాయి ఎందుకంటే ఆ దిక్కు మీకు పనికొచ్చే దిక్కు అయితే ఖచ్చితంగా డబ్బులు ఉంటాయి మీకు పనికిరాని దిక్కు అయితే అందులో డబ్బులు ఉండవు అది వాయుం కావచ్చు ఉత్తరం కావచ్చు పశ్చిమ నైరుతి కావచ్చు దక్షిణ నైరుతి కావచ్చు దక్షిణం కావచ్చు ఆగ్నేయం కూడా కావచ్చు ఆగ్నేయంలో బీరువా పెట్టుకోవచ్చు దక్షిణలో బిరువ పెట్టుకోవచ్చు పశ్చిమ నైరుతిలో బిరువ పెట్టుకోవచ్చు దక్షిణ నైరుతిలో బిరువ పెట్టుకోవచ్చు వాయువులో బిరువ పెట్టుకోవచ్చు ఉత్తరంలో కూడా కుబేరి స్థానం బీరువా పెట్టుకోవచ్చు కానీ ఎక్కడ బీరువా పెట్టుకున్నా ప్రతి ఇంట్లోనే డబ్బులు ఉండవు ఉత్తరంలో డబ్బులు ఉంటాయి కానీ కొంతమందికే వాయువులో బీరువ పెట్టుకున్న డబ్బులు ఉంటాయి అది కూడా కొంతమందికే నైరుతి పశ్చిమ నైరుతిలో బిరువ పెట్టుకున్న డబ్బులు ఉంటాయి అది కొంతమందికే దక్షిణాన్ని బీరువ పెట్టుకున్న డబ్బులు ఉంటాయి అది కూడా కొంతమందికే ఆగ్నేయంలో బిరువ పెట్టుకున్న డబ్బులు ఉండడం అనేది జరుగుతుంది కొంతమందికే అది పేరుని బట్టి మాత్రమే అది ఉంటది అది తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మాకు ఫోన్ చేసి మీరు మీ ఇంటికాడే ఉండి మాకు ఫోన్ చేస్తే మేము మీకు ఉచితంగానే చెప్తాం అంటే ఆ బిరువలో డబ్బులు ఉంటాయా ఉండవనే చెప్తాం తర్వాత ఇంటి వాస్తు విషయానికి వచ్చేటప్పటికి ఇక్కడ ఇంట్లో భార్యాభర్తలు ఎవరి జాతకాన్ని ఎక్కువగా హైలైట్ గా తీసుకొని చూస్తారు అంటే కొంతమంది మాకు ఎక్కువగా ఈస్ట్ ఫేసింగ్ నప్పుతుంది నార్త్ ఫేసింగ్ నప్పుతుంది అంటూ ఉంటారు కదండి సో ఎవరిని బేస్ చేసుకుని ఆ జాతకం బేస్ చేసుకుని వాస్తుకు వెళ్తారు మీరు ఇల్లు కట్టించేటప్పుడు ఏ సిద్ధాంతైనా భర్త పేరుని ప్ర ప్రధమంగా తీసుకుంటారండి తీసుకొని ఆ పేరుకి ఏ దిక్కు అయితే అంటే ఫేసింగ్ బాగుంటుందో వాళ్ళు చెప్పడం జరుగుతుంది అయితే పాత రోజుల్లో ఫేసింగ్ ని బట్టి ఇల్లు కట్టడం అంటే ఇప్పుడు ఒక వ్యక్తికి తూర్పు పనికొస్తుంది అనుకోండి ఖాళీ స్థలం అంతా పశ్చిమాన్ని వదిలేసి తూర్పు స్థలంలో ఇల్లు కట్టేవారు ఖాళీ స్థలం పశ్చిమాన్ని వదిలేసేవారు అలాగే ఉత్తరం పనికొస్తుంది అనుకో ఉత్తరం దిక్కున ఉత్తరం వారికి ఇల్లు కట్టేవారు వెనకాల ఖాళీగా వదిలేసేవారు కొంతమంది పశ్చిమం వస్తుందంటే పశ్చిమ రోడ్డు వరకు ఇల్లు కట్టేవారు మిగతా ఖాళీగా వదిలేసేవారు కొంతమంది పనికి పనికొస్తుంటే దక్షిణ రోడ్డుకి ఇల్లు కట్టేవారు ఆ పేరుని బట్టి తూర్పు తూర్పు ఉత్తరం ఖాళీగా వదిలేసేవారు అది పాత రోజులు పెద్ద పెద్ద ఉండేవి పెద్ద పెద్ద ఇల్లు కట్టుకున్నారు కానీ ఇప్పుడు మారిన రోజుల్లో మీకు ఫలానా దిక్కు వస్తుందంటే ఆ దిక్కు గుమ్మం పెట్టుకోమన్నా అంటే సింహద్వారం పెట్టుకోమని చెప్తున్నారు సింహద్వారం పెట్టుకుని ఉండమని చెప్తున్నారు అంటే ఆ ఇల్లు ఎవరి పేరు పైన కొనుగోలు చేసినా గానీ ప్రామాణికమైతే కట్టేటప్పుడు భర్త పేరుకి అనుకూలంగా ఇల్లు కట్టడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ ఇప్పుడు భర్త పేరుని కడతారు అనుకున్నాం భర్త అతను సర్వీస్ అయిపోతుంది వాళ్ళ అబ్బాయిలు వస్తాడు వస్తాడో వాళ్ళ అబ్బాయికి అది పనికి రాదు అంటే ఆ దిక్కు పనికి రాదు మరి అలాగనే ఆ ఇల్లు వదిలేసి వెళ్ళిపోవాలంటే వెళ్ళలేడు సొంతంగా ఇల్లు కట్టుకుని పోవాలంటే పోలేడు మరి అలాంటి వాళ్ళకి పరిష్కారం ఏంటంటే ఇప్పుడు మేము చెప్పే విధంగా అంటే పేరుకు సరిపడే బెడ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ ఆ వ్యక్తి ఆ ఇల్లు వదిలిసిపోయి పని లేదు అడ్జస్ట్మెంట్ చేసుకుంటే అందరికీ పనికి వస్తుంది ఆ విధంగా ఎవరు ఇల్లు వదిలేసి పని లేదు ప్రతి దిక్కు మంచిదే ప్రతి రోడ్డు మంచిదే ప్రతి పేరు కూడా మంచిదే కానీ ఏ పేరుకి సరిపడే దిక్కులో వాళ్ళకి బెడ్ ఉన్నప్పుడు మాత్రమే దానికి నూటికి నూరు శాతం ఫలితాలనేవి వాళ్ళు అనుభవించడం జరుగుతుంది అదే బెడ్ మైనస్ వచ్చినప్పుడు వాస్తు ఎంత కరెక్ట్గా ఉన్నా అంటే తండ్రికి సరిపోయిన వాస్తు కొడుకు ఎందుకు సరిపోలేదు అది సరిపోవడానికి కారణం ఏంటంటే ఓన్లీ బెడ్ బెడ్కి అంత ప్రాముఖ్యత ఎందుకంటే మనం దాని మీద పడుకుంటాం కాబట్టి పడుకునేటప్పుడు అక్కడ ఏదైనా ఏ సమస్య వచ్చినా మనం ఆలోచిస్తూ ఉంటాం కాబట్టి పరిష్కార మార్గాలు అక్కడే వెతుక్కుంటూ ఉంటాం కాబట్టి అది మనకి సరిపడా దిక్కు అనేది ఉన్నప్పుడు మంచి ఆలోచన రావడం జరుగుతుంది సరిపడా దిక్కు లేనప్పుడు చెడ్డ ఆలోచనలు రావడం అనేది జరుగుతుంది కానీ అది ఏ ఆలోచనలు అనేది ఆ వ్యక్తికి తెలియదు మంచిగా అనేది తెలియదు ఆ వ్యక్తికి ఏదైతే అనిపించిందో అది చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు ఓకే సో కొంతమందికి మనం హౌస్ ఎంట్రెన్స్ లోనికి వెళ్ళగానే బెడ్రూమ్ కనిపిస్తూ ఉంటుంది బెడ్ కూడా కనిపిస్తూ ఉంటుంది అలా ఉండడం మంచిదే అంటారా వాస్తు ప్రకారం అక్కడ బెడ్ సెట్ చేసుకుని ఉండొచ్చు అప్పుడు అయితే ఇంతవరకు నేను మీరు విన్నా నేను విన్నా అందరూ కూడా ద్వారబంధానికి ఎదురుడా బెడ్ రాకూడదు అని చెప్తుంటారు నాకు అర్థమైనంత వరకు ఇది శాస్త్రంలో ఖచ్చితంగా ద్వారబంధానికి ఎదురుకుంటా ఉండకూడదు బెడ్ అనేది ఎక్కడా లేదు కాకపోతే బెడ్ అనగానే పిల్లలు పడుకోవచ్చు పెద్దలు పడుకోవచ్చు మనం తలుపు తీసినట్టునే అది ఏ రకంగా అయినా ఉంటారు కాబట్టి బయటకు మనం కనిపించకూడదు అనే ఉద్దేశంతో ద్వారబంధానికి ఎదురుంట ఉండకూడదని చెప్తున్నారు అందరూ అని నేను అనుకుంటున్నాను కానీ నేను చెప్పి సిద్ధాంతం ప్రకారంగా అయితే వాళ్ళు ఉండి స్థానంలో వాళ్ళు బెడ్ వేసుకున్నప్పుడు అది ద్వారబంధానికి ఎదురుగా ఉండవచ్చిన తప్పు లేదు దానివల్ల అయితే ఏమి జరగదు కానీ దిక్కుకు సరిపడా బెడ్ వేసుకుంటే మేము ఖచ్చితంగా లాభం అనేది జరగడం జరుగుతుంది థ్యాంక్ యూ అండి నమస్తే నమస్తే